యువర్ ఆనర్ రాఖీ అనబడే ఇతను. సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్. అన్నీ నేనే చేశాను సార్. నేనే చంపాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చేశాను సార్. నేనే చంపాను సార్. దీనికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు దీనికి ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు ఏదో అనుబాంబు పడ్డట్టు అల్ల కల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది సార్ మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నాం? అరే వాళ్ళు మన అడవుల్లోకో, బాంబుల మధ్యకో, లేదంటే ఎడారుల్లోకో వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, రోడ్డులోను, బస్సుల్లోను, బస్టాపుల్లోను, ఆఫీసుల్లోను, పోస్టాఫీసుల్లోను, రెస్టారెంట్లోను, కాలేజీల్లోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది సార్, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని, వాడిని వాడి సామ్రాజ్యాన్ని కోతులతో కలిసి యుద్ధం చేసి సర్వనాశనం చేసిన ఆ రాముణ్ణి చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన ఆ మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. సార్ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనరేట్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎట్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బ్రతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్. మనందరిలోనూ రావాలి సార్. సార్ మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెలో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించండి సార్. సార్ నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్. బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.